हेलो गाइस, वेलकम टू स्मार्ट ऑनलाइन तेलुगु। फ्रेंड्स चूडलो एसएससी स्टाफ सेलेक्शन एमटीएस एग्जाम अनेदि मिरोज जीएस अनेदि एला अडिगाडो क्वेश्चन्स अयिते एक्सप्लेन चेसे प्रयत्नं अयिते चेस्तानु। एंड गाइस फस्ट क्वेश्चन अनेदि इकनिंदि ए राष्ट्रं म्यान्मार देशंतो सरिहद्दु पंचुकोदु अन्नाडंडि। अयिते आंसर अनेदि चूसुकुंटे सिक्किम अवुतुंदि। अंड इक्कड पंचुकुने राष्ट्रालु अयिते मनं चूसुकुंटे अरुणाचल प्रदेश, नागालैंड, मणिपूर्, मिजोरां। इदि वरसगा चूसुकोवाल्सि अयिते उंटुंदि पै नुंचि किंदि वरकु अनेदि। सो ఏ పంచవార్షిక ప్రణాళిక బీసీ మహల్ నోబిస్ ప్రణాళిక అంటారు? ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ రెండవ పంచవార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా ప్రకారం రెండో స్థానంలో ఉందంటే? ఆన్సర్ అనేది మహారాష్ట్ర అవుతుంది. అండ్ ఫస్ట్ ప్లేస్లోనే చూసుకుంటే ఉత్తరప్రదేశ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అని చూసుకుంటే ఆత్మారాం పాండురంగ 1867 ఏ సమాజాన్ని స్థాపించాడు అని అడగడం అయితే జరిగింది, ప్రార్థనా సమాజం అని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, లవ్లినా బోర్గోహెయిన్స్ ఏ క్రీడకు చెందినవారంటే? బాక్సింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్. క్వశ్చన్, ఇక్కడింది వాటిలో మహారాష్ట్ర రాష్ట్రంలో గల నృత్యం ఏది అని అడగడం అయితే జరిగింది. అక్కడ ఆన్సర్ అని చూసుకుంటే లవాని నృత్యం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అని చూసుకుంటే లోక్సభలో అధ్యక్షుడు ఎవరు అనేది ఇక్కడ అడగడం అయితే జరిగింది, లోక్సభ స్పీకర్ అనేది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిల్లో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 దేశాలలో లేని దేశం ఏది అని అడగడం అయితే జరిగింది. ఆన్సర్ అనేది చూసుకుంటే ఇక్కడ కెనడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా శీతల ఆవరణం ఏది అని అడగడం అయితే జరిగింది, మెసోస్పియర్ అని గమనించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పిఎం జన్ధన్ యోజన క్రింద ఏ రాష్ట్రం ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు తీయడం అయితే జరిగిందని ఆప్షన్ అని చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హరివంశ బచ్చన్ యొక్క ఆటోబయోగ్రఫీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ టైమ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి సేన్కు 2004 సంగీత నాటక అకాడమీ అవార్డు అని రావడం జరిగింది, ఆమె ఏ నాట్యంలో ప్రాధాన్యత కలదంటే? కథక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుజుకి ఏ జాంగిరి రచయిత ఎవరంటే? జాంగిర్ అవ్వడం అయితే జరుగుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిల్టన్ ఛాంపియన్షిప్ చెస్ టోర్నమెంట్ 2022 విజేత ఎవరు అని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ మాంగోస్ కార్లనియస్. నెక్స్ట్ క్వశ్చన్, జాంగీర్ సింగ్ ఏ సంగీతంలో సంబంధం కలవారు అని అడగడం అయితే జరిగింది, గజల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ అనేది ఉత్తరాఖండ్ అవుతుంది. అండ్ ఈ పార్క్ని మరో పేరు అనేది పెట్టడం అయితే జరిగింది, రామ్ గంగా అనేది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మకర సంక్రాంతి పండుగను మఘి సాజి అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ అనేది న్యూయార్క్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అర్ధతను కొలవడానికి ఉపయోగించే పరికరం అనేది గమనించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు, ఆన్సర్ అనేది హైగ్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్రాలో అద్దాల భవనాన్ని నిర్మించింది ఎవరు అని అడగడం అయితే జరిగింది, షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, దంద పాలనను 1772 ఎవరు రద్దు చేశారంటే? వారన్ హేస్టింగ్. అండ్ ఎవరు ప్రవేశపెట్టారంటే? రాబర్ట్ క్లైవ్ అని గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే 1765 ప్రవేశపెట్టడం అయితే జరిగింది, 1772 అయితే రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022 అక్టోబర్ వరకు మన రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? ఆన్సర్ 11. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా భారతరత్న అందుకున్న సంగీత కళాకారిణి ఎవరు అని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998 అందుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జిఎస్టీలో ఎన్ని రకాల స్లాబ్లు అయితే ఉన్నాయని అడగడం అయితే జరిగింది, 4 రకాలు. అవి ఇక్కడ మీరు చూసుకుంటే 5%, 12%, 18%, 28% అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఇది అని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ అనేది మీరు చూసుకుంటే మణిపూర్ అనేది సరిహద్దు అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక శాస్త్ర రచయిత ఎవరని అడగడం అయితే జరిగింది, కౌటిల్యుడు. ముద్రా పథకంలో ఎం యొక్క అర్థం ఏంది అని అడగడం అయితే జరిగింది, ఎం యొక్క అర్థం అయితే మైక్రో అండి. ఫుల్ ఫామ్ అనేది చూసుకుంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఏజెన్సీ లిమిటెడ్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి యొక్క కనీస వయసు ఎంత ఉండాలి అని అడగడం అయితే జరిగింది, 35 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మేరే పాలసీ మేరే హాత్ అనే పథకం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే? మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంను ఎప్పుడు ఆమోదించారని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ 26 నవంబర్ 1949. నెక్స్ట్ క్వశ్చన్, మాల్దీవ్ దేశం యొక్క రాజధాని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ అనేది మాలి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దమ్మక్ స్థూపం ఏ రాష్ట్రంలో కలదు అని అడగడం అయితే జరిగింది, ఆన్సర్ అని చూసుకుంటే సరత్నాథ్ ఉత్తరప్రదేశ్లో కలదు.
నెక్స్ట్ క్వశ్చన్, చాట్ పూజ ఏ దేవునికి చెందింది అంటే ఇక్కడ సూర్యదేవుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి తరిణి యుద్ధం ఎవరి మధ్యలో జరిగిందని అడగడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్, అదేవిధంగా మహమ్మద్ గోరి మధ్యలో జరగడం అయితే జరిగింది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే 1191లో జరగడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.